విధానం తెలుసుకుందాం. ఇప్పుడు టమాటో మటన్కి కావాల్సిన పదార్థాలు, ఉల్లిపాయలు 3, టమాటోలు మీడియం సైజువి 5, మటన్ 1 కిలో, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి 4, కొత్తిమీర కరివేపాకు కడిగి కట్ చేసుకోవాలి, ఆయిల్. పాన్ వేడైన తర్వాత రెండు గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత దగ్గర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాను నిలువుగా ఈ పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తాం. ఇవి 1-2 నిమిషాలు వేగిన తర్వాత, బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం 1-2 మినిట్స్ వేగిన తర్వాత 1 కిలో మటన్ యాడ్ చేసేస్తున్నాం. ఈసారి చక్కగా తిప్పి మూత పెట్టాక మూత పెట్టేద్దాం. దీనికి వెయిట్ అప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు. మటన్ నుంచి వాటర్ సెపరేట్ అయ్యే వరకు దీన్ని ఇట్లా ఉంచుదాం, ఒక 5 మినిట్స్ వరకు ఉంచుదాం. ఒకసారి చూద్దాం. దీంట్లో ఇట్లా వాటర్ సెపరేట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసేయాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసి చక్కగా కలిపే వరకు, కలిపి మూత పెట్టాలి ఇంకొంచెంసేపు. టమాటాలు మగ్గిపోయే వరకు మనం దీంట్లో ఇంకేం వేయకూడదు. హైలోనే ఉంచుదాం ఫ్లేమ్. మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టకుండా మూత పెట్టేద్దాం. ఇట్లా ఒక 3 మినిట్స్ ఉంచండి. 3 మినిట్స్ అయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా టమాటాలు కొంచెం మెత్తగా అవుతున్నాయి, వాటర్ కూడా ఇట్లా సెపరేట్ అవుతుంది వాటర్ బాటర్. ఇప్పుడు మనం సాల్ట్, పసుపు యాడ్ చేసేద్దాం దీంట్లో. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు సరిపోతుంది. సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేస్తుంది. బాగా కలిపేసి హైలోనే ఉంచండి ఫ్లేమ్. ఇప్పుడే తగ్గించాల్సిన అవసరం లేదు. పసుపు వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. పండిన టమాటోలు తీసుకుంటే కూర మనకి మంచి కలర్ వస్తుంది. ఇట్లా కలిపేసి ఇంకొంచెం గ్రేవ్ లాగా అయిపోయే వరకు మూత పెట్టేద్దాం. ఇంకొక 2-3 మినిట్స్ మూత పెట్టాలి. విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ అయింది. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. చూసారా మనకి ఇట్లా గ్రేవ్ లాగా వచ్చేసింది కదా. దీన్ని ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం కారం యాడ్ చేసేద్దాం. ఇట్లా టమాటోలు కూడా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. ఇది కారం. నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచుదాం కొంచెంసేపు. ఇంకొక 1 మినిట్ మూత పెట్టేద్దాం. వన్ మినిట్ అయింది. ఇప్పుడు కారం అంతా మన ముక్కలకి ఇట్లా పట్టింది. ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వాటర్ పోస్తుంది. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి గ్రేవ్ కోసం. మనకి ఎంత గ్రేవ్ కావాలంటే అంత.
నేను ఇన్ని వాటర్ పోసుకున్నాను. ఇట్లా ఒక 2 మినిట్స్ ఉంచుదాం, మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు యాడ్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 4 విజిల్స్ వచ్చేసినాయి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆయిల్ మనకి పైకి తేలింది అంటే మనకి ముక్కలు ఉడిపోయినాయి. మన కూర రెడీ అయిపోయింది.